వెల్కమ్ టు మెట్రోదే న్యూస్. ప్రగతిశీల బీడీ వర్క్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా స్థానిక కోరుట్లలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఆర్డీఓకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిథున్ నరేందర్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో గల బీడీ పరిశ్రమలో సుమారు 100,000 మంది కార్మికులు ఉన్నారు. ఇతర కార్మికుల వేతనాల కంటే అతి తక్కువగా బీడీ కార్మికుల వేతనాలున్నాయి. ఈ పరిశ్రమలో బీడీలు చుట్టే కార్మికులకు చేతి నిండా పనిలేదు. సగం పని మాత్రమే దొరుకుతుంది. నెలలో సగం రోజులు పని కూడా దొరకడం లేదు. కొన్ని బీడీ ఫ్యాక్టరీలలో నెలలో 4 రోజుల నుండి 10 రోజుల లోపుగానే పని దినాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో దినదిన గండంగా బీడీ కార్మిక కుటుంబాలు గడవడం తలకు మించిన భారమైంది. అదేవిధంగా బీడీ ప్యాకింగ్ చేసే కార్మికులకు ఉత్పత్తి తగ్గడం వల్ల చేతి నిండా పని లేదు. పని దినాలు తగ్గాయి, అందువల్ల వేతనాలు సగానికి పైగా తగ్గాయి. కుటుంబం గడవడం కష్టంగా మారింది. నెలసరి జీతాల ఉద్యోగుల వేతనాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఎం నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరెల్లి భీమయ్య, జిల్లా నాయకులు సిపిఐ ఎంఎల్ ప్రజాపద్న కరీంనగర్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు డి రాజేశ్వర్, రాష్ట్ర కోశాధికారి ముత్తన్న, ఎం సత్య, రాష్ట్ర నాయకులు కట్కూరి ఇన్నోస్ కుమార్, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. 2016 రూపాయల జీవనభృతి బీడీ కార్మికులందరికీ ఆంక్షన్ లేకుండా ఇవ్వాలని చెప్పి కురుట్ల పట్టణ కేంద్రంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున మేము ర్యాలీ తీసి మేము ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, ఆంక్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి జీవనభృతి ఇవ్వాలి, కట్ ఆఫ్ డేట్ను ఎత్తివేయాలి, అలాగే ఆన్లైన్ను ఎప్పుడు కానీ అందుబాటులో ఉంచే విధంగా, అంటే కార్మికులు ఎప్పుడైనా ఆన్లైన్ చేసుకునేటువంటి విధంగా ఉంచాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీడీ ప్యాకర్లకు, కార్మికులకు, చేకర్లకు, బట్టి వాళ్ళ స్టార్టర్లకు అందరికీ కూడా జీవనభృతిని కల్పించాలి, ఆన్లైన్ విధానాన్ని వెంటనే కొనసాగించాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులందరూ ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వాళ్ళ జీవనభృతి కోసం అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదనేటువంటి నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుణపాఠం చెప్తామని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్యూ ఉమ్మడి జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తాము.